రీసెంట్గా పాన్ ఇండియా రిలీజ్ అనౌన్స్ చేశారు, అంటే అవుట్పుట్ చూసాక అలా థాట్ వచ్చిందా లేదంటే ముందు నుంచి ప్లాన్ ఉంది? లేదండి, ప్లానింగ్ నుంచే వెళ్ళండి. ఆ స్టోరీ విన్నప్పటి నుంచి అది పాన్ ఇండియా మూవీ అనేది క్లారిటీ. రాజేష్ గారు, నాకు తెలిసి ఆ పాన్ ఇండియా వర్డ్ వాడకండి. మేమేమవుతామంటే ఈ సినిమా, బికాస్ మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి ఐమ్ టేకింగ్ ది ఆపర్చునిటీ సార్ టు ఆన్సర్ మీ క్వశ్చన్, ఈజ్ అ మల్టీ లాంగ్వేజ్ ఫిల్మ్ అండి. అంటే ఈ సినిమా మనం చూస్తే మన ఇండియన్ కల్చర్ గురించి, మన ఇండియన్ హెరిటేజ్ గురించి మాట్లాడుతూ చేసిన సినిమా ఇది. అండ్ మన కల్చర్ ఎంత గొప్పదో మనం చాలా తక్కువ మాట్లాడుకుంటాం ఈ మధ్య. అంటే ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ వన్ రిలీజన్, అట్లేదు ప్రతి రిలీజన్, ప్రతి ఇండియన్, ప్రతి భారతదేశ వాసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరువపడే సినిమా చేద్దాం అనుకున్నాం. అండ్ ఈ సినిమాలో నేను ఇప్పుడు చెప్తున్నాను, ఐఎమ్ నాట్ ద హీరో అండి, కృష్ణుడు ఈజ్ ద హీరో ఆఫ్ ద ఫిలిం అండి. కృష్ణ భగవాన్, కృష్ణ తత్వం, లార్డ్ కృష్ణ గురించి ఈ సినిమా మాట్లాడుతూ తీసిన సినిమా ఇది. ఇది నేను ఎక్కువ చెప్పకూడదు, మా డైరెక్టర్ చంపేసేలా ఉన్నారు. బట్ ఐ వాంట్ టెల్ దట్ అందుకే ఇది మల్టీ లాంగ్వేజ్ సినిమా అండి. ఇది హిందీలో చూడాలి, భాషకి అతీతం కాకుండా, ఒక వర్గ ఒక ప్రేక్షకులు కాకుండా ప్రతి ప్రేక్షకుడు. ఎందుకంటే కృష్ణతత్వం మీకు తెలుసు, కృష్ణుడికి ఫ్యాన్స్ ఇక్కడే కాదు, ప్రపంచంలో ప్రతి ఉన్నారు. సో అందుకే మమ్మల్ని ఇస్కాన్ వాళ్ళు కూడా దే కాల్డ్ అస్ అండ్ ఇన్వైటెడ్ అస్. నెక్స్ట్ మేము హిందీ ట్రైలర్ ఏదైతే ఉందో దో మేము ఇక్కడ చూపించలేదు, బికాస్ వీఆర్ గోయింగ్ టు బృందావన్ ఇన్ ఢిల్లీ అండ్ ఇస్కాన్ టెంపుల్లో మేము దాన్ని హిందీ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నాం. సో ప్లీజ్ విష్ అస్ లక్, మన తెలుగు సినిమా అన్ని భాషల్లోకి ఉంది అంటే. సార్ నిఖిల్ బ్రో, హాయ్. ఇక్కడ హాయ్ బాయ్, చెప్పండి. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది ట్రైలర్ అయితే. అండ్ ఫస్ట్ కార్తికేయలోకి వచ్చేసి మీరు స్వాతి గారు మెయిన్ లీడ్స్గా చేశారు, అండ్ సెకండ్ దాంట్లో ఇప్పుడు ఆమె ఏమైనా క్యామియో కానీ ఏమైనా అపీరెన్స్ కానీ ఏమైనా కనిపించే అవకాశం ఉందా? మీరు ఈ క్వశ్చన్ అడుగుతారు నాకు తెలుసు, ఇది నేను ఆన్సర్ చేయాలంటే మీరు సినిమా చూడాలి. మీకు అర్థమైందా ఈ ఆన్సర్? కాదు, మీరు ఎందుకు సినిమాకి వస్తారు మళ్ళీ చెప్తే. స్వాతి గారు అంటే మీరు, బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఇస్ అ ట్రూ సీక్వెల్ అండి. ఈ క్యారెక్టర్ ఈ సినిమాలో మా మదర్ కానీ మా ఫాదర్ కానీ నా ఫ్రెండ్స్ కానీ, సత్య ప్రవీణుడు చాలా పోయారు బట్ వాళ్ళు ఉన్నారు. నేను ఎక్కడైతే ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఆ ఫస్ట్ పార్ట్లో, ఇప్పుడు పీజీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్, సో 3 ఇయర్స్ తర్వాత వీడు ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు, మధ్యలో ఏమేమి అచీవ్ చేశాడు, ఫ్యూచర్లో ఏమి అచీవ్ చేయబోతున్నాడు అన్నదే విషయం. స్వాతి గారు ఏంటి అన్నది మీరు 100% సినిమాలో చూసి మీరు తెలుసుకోండి. ఉంటారా ఉండరా అని అది నేను చెప్పను, సినిమా చూడండి. చందు గారి క్వశ్చన్, చెప్పండి. యాక్చువల్లీ సీక్వెల్ అనగానే అందరూ సేమ్ టీమ్ని మళ్ళీ సేమ్ టెక్నీషియన్స్ని వాడదాం అనుకుంటారు కదా, మీరు ఎందుకు కొత్త టెక్నీషియన్స్కి వెళ్ళారు? సపరేట్ రీజన్ అయితే ఏం లేదండి. అంటే ఈ 5-6 ఇయర్స్ నుంచి ఏదైతే వేరే సినిమాలు చేస్తున్నప్పుడు ట్రావెల్ అవుతున్నామో, ఇంకా అలా ఇంకా సపరేట్ రీజన్ కార్తిక్ ఘట్టమే, కార్తిక్ ఘట్టమే అంటే మేబీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఆర్ అలా. అంటే భైరవతో యాక్చువల్గా 3 ఇయర్స్ నుంచి వేరే మూవీకి ట్రావెల్ అవుతుందన్నమాట, సో అలా కంటిన్యూ చేసాం. స్పెసిఫిక్ రీజన్ అంటూ ఏం లేదు. అనుపమ్మ గారు హాయ్, ఐ జస్ట్ హాయ్ చెప్దాం అనుకున్నాను అంటే జస్ట్ హాయ్ చెప్దాం. ఒక్క హాయ్కే విశ్వ గారు, దిస్ ఫిలిం ఈస్ గోయింగ్ టు బి పాన్ ఇండియా. అండ్ ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ అంటే ప్రమోషన్స్ ఒక రేంజ్కి తీసుకెళ్ళడానికి, ఆడియన్స్కి వెళ్ళడానికి అన్ని లాంగ్వేజెస్లో ప్లానింగ్ ఇన్ ఏ డిఫరెంట్ వేస్. అండ్ వాట్ ఆర్ యువర్ ఐడియాస్ గోయింగ్ ఇన్ ఏ యూనిక్ స్టైల్? కంటెంట్ యా, కంటెంట్ అండి. వాట్ ఆర్ యువర్ ప్లానింగ్ అండి, ప్రమోషన్స్ అన్ని సిటీస్లో ఎలా ప్లాన్ చేస్తున్నారు? శ్రీనివాస్ గారు, మీరు ఏ ఊర్లో చేస్తున్నారు, ఎలా ప్లాన్ చేస్తున్నారు, ఏ స్టైల్ ఆఫ్ యూనిక్ స్టైల్లో చేస్తున్నారు సార్? అది మీకు వస్తున్న నెక్స్ట్ 1-2 డేస్లో మీకు తెలుస్తుంది సార్ అది ద ప్లాన్ ఆఫ్ యాక్షన్. లేదండి, యాక్చువల్లీ మేము ఫస్ట్ మోషన్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేసాం కదండి, అది రిలీజ్ చేసినప్పుడు అందులో ద్వారకకి సంబంధించి, కృష్ణుడికి సంబంధించి ఒక డైలాగ్ చూసి స్వచ్ఛందంగా ఎవరైతే ఆయన ఇస్కాన్ ఆయన ఉంటారు చూడండి, ఆయన ట్వీట్ చేసి ఆయన ఏమన్నారంటే, ఈ పోస్టర్లో ఒక పవిత్రత ఉంది, కృష్ణుడి గురించి మాట్లాడేది ఉంది, సో స్వచ్ఛందంగా ఎక్కడైతే 1000కి పైగా ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయో దాని మీద మేము పోస్టర్స్ పెడతాము అన్నారు. సో ఇప్పుడు ప్రతి ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి, ఇతర ఢిల్లీ కానీ అక్కడ బృందావనం ఉంది, అలా వేరే వేరే మల్టిపుల్ ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మేము ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాం. సో బెటర్ ఇఫ్ ఇట్ వుడ్ బి గ్రేట్ ఇఫ్ యు స్టార్ట్ ఫ్రమ్ ద్వారక. యా, బృందావనం సార్, బృందావనం. అంటే యాక్చువల్ ఏంటంటే ద్వారకలో మేము ఏం చూసాము, కృష్ణుడు అడగాల్సినవి మేము అక్కడ చేయాల్సినవి చేస్తూ ఉండాలి ఆల్రెడీ. సో ఇప్పుడు నెక్స్ట్ మాకు ఇన్విటేషన్ వచ్చింది ఏంటంటే ఢిల్లీ బృందావనం ఇస్కాన్ ఉంది కదండి, అక్కడ మొదలు పెడుతున్నామండి, అక్కడ నుంచి ఇంకా మిగతా అన్ని కవర్ చేస్తామండి. షూర్ అండి, థ్యాంక్ యూ.